हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नैन मी अनु अंडी इवाला नैन चेयबोये रेसिपी एंटे पच्चिमिर्ची टमाटा कूर ई पच्चिमिर्ची टमाटा कूर ने अंदरू मसाला कूरगा चपाती लेकी ग्रेवी कुर्मा लागानु मरी कार पुलुसु लागानु इला चाला रकालुगा वंडुतुन्नारु बट नेनैते इवाला कोंचेम डिफरेंट गा पच्चिमिर्ची टमाटा कूर अनेदी वंडुतुन्नानु सो नेनु चेसिन वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी कामेंट चेयंडी अंड सब्सक्राइब कूडा चेयंडी ओकेना फ्रेंड्स इप्पुडु वीडियोलोकि పోతే ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోకి నూనె అయితే వేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 చెంచాల నూనె, బజ్జి పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, కారం, ధనియాల పొడి, పోపులు, అలాగే వెల్లుల్లిపాయలు. మీ వెల్లుల్లిపాయలు మీ ఆప్షన్ ఫ్రెండ్స్. నేనైతే అన్నిట్లో వేసుకుంటాను. వేసుకోవాలి. వాము కూడా మీకు ఇక్కడ ఆప్షన్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు గనక పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళైతే మీకు అందుబాటులో గనక వాము ఉంది అంటే పచ్చిమిర్చిని మధ్యలోకి చీరేసి అందులో మనం వామ్ బజ్జీకి ఎలా అయితే వామ్ పెడతామో దీనికి కూడా అలాగ వామ్ పెట్టుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది అన్నమాట. సో ప్రస్తుతానికైతే నా దగ్గర వామ్ పెట్టకుండా చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మీకు వామ్ పెట్టి చూపిస్తాను అన్నమాట. సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె వేసాను. నూనె అయితే కాగుతుంది మగ్గిస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్గా నేను పచ్చిమిర్చిని నూనెలో కాస్త వేపుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా నూనె వేసి అందులో మగ్గిస్తున్నాను. సో ఇలా మగ్గించడం వల్ల ఏమవుతుందంటే అందులో మీకు కారం కనుక ఎక్కువగా ఉంటే ఆ కారం అనేది కాస్త తగ్గడానికి అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, పచ్చిమిర్చి నూనెలో మగ్గించి సపరేట్గా ఉంచుకున్నాను. ఇప్పుడు అదే నూనెలోకే పోపులు వేసాను. పోపులు, కరివేపాకు అవన్నీ చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసాను. అన్నీ మగ్గిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా కొంచెం పచ్చి వాసన పోయేదాకా మగ్గించాక ఇందులో కొంచెం టమాటాలు అనేటివి ఎక్కువగా కావాలి ఫ్రెండ్స్. ఇందులో మనం ఏ రకమైన పులుపు కానీ అవి ఏమీ వాడం. మనకు టమాటాలు మాత్రమే వాడుతున్నాం కాబట్టి టమాటాలు ఒక 100 గ్రాముల పచ్చిమిర్చికి 1/4 కేజీ పైన టమాటాలు అనేటివి కావాలన్నమాట. సో పచ్చడి చిన్న ముక్కలుగా టమాటాలని తరుక్కున్నాను. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు చూసారు కదా, పచ్చిమిర్చిలోకి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నటువంటి సీక్రెట్ రెసిపీ ఫ్రెండ్. ఇది మీకు చెప్పాను కదా, కారం తగ్గాలి అంటే వామ్ పెట్టుకోవచ్చు అని. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు కారం కావాలి లేదా ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉండడం కోసం పల్లీల కారాన్ని యాడ్ చేస్తున్నాను. పల్లీల కారం మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎలా వాడాలో, ఎలా తయారు చేసుకోవాలో. సేమ్ అదేవిధంగా పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసేసి పొడి ఆడేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కలిపేసి ఆ పొడిని నేను పచ్చిమిర్చిలోకి స్టఫ్గా పెట్టాను. అది కొంచెం చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మనం సాధారణంగా అయితే అన్ని రకాల ఉల్లిపాయ టమోటాన్ని యాడ్ చేస్తున్నాను. టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి లైట్గా కారం మరియు కూర కొంచెం కూర కొంచెం మగ్గింది. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నూనెలో వేపించి పల్లీల కారం ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇందులో ఏంటంటే ఈ పల్లీల కారం వేయడం వల్ల కూర చిక్కబడిపోతుంది. సో అందువల్ల మళ్ళీ కొంచెం నీళ్ళు అనేది నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కారం అది చెక్ చేసుకున్నాక ఏదైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు వేడి చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. మంచిది. సో కూర మొత్తం
దగ్గరకి సో రెడీ అయిపోయింది. చూసారా నమ్ముకుమని అనే టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి టమోటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు అన్నంలో అయినా తినచ్చు, చపాతీలో అయినా తినచ్చు, పుల్కాలో అయినా తినచ్చు, ఎందులో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి నా కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకున్నాను. ఈ స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది.